ఓం నమో వెంకటేశాయ సర్వదుఃఖ ప్రతీకారా సర్వదౌ సర్వ సౌఖ్యార్పితాకారా గోవిందా గోవిందా సర్వదేహానుగాకారా సర్వమోహాతిగాకారా గోవిందా గోవిందా గృహేష్వ శక్తో విషయేషు సక్తః పుణ్యైర్వియుక్తో దురితేషు రక్తః దుఃఖేన తప్తః సుఖలేశ తృప్తః త్వత్తో విభక్తశ్చ తవాస్మి భక్తః అని జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని పాపాల నుండి దూరంగా పెట్టవలసిందిగాను పుణ్యాల వైపు మళ్ళించవలసిందిగాను ప్రార్థించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమన్ మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేహి అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాఖ్య కపిలోస్సముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలభసేవనయాక్షుధాతాః శుద్ధం జనా పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిలావతారంలో వచ్చినటువంటి పరమాత్మ తన తల్లి దేవహూతి అడిగినటువంటి ప్రశ్నలకు ప్రత్యేకించి సమాధానాలు చెప్తున్నాడు. తన తల్లికి, తల్లితో పాటు అందరికీ అందేటట్లుగా ఉపదేశం చేయటం ప్రారంభించినటువంటి ఆ పరమాత్మ తన తల్లి అడిగినటువంటి ఆ ప్రశ్నలలో ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పూనుకున్నాడు. అది ఆ తల్లి అడిగినటువంటి ప్రశ్న,
మానవులకి ఈ సంసారం మీద వైరాగ్యం వచ్చే విధానం ఏమిటి? మానవులకు సంసారం మీద వైరాగ్యం కలిగేటట్లుగా ఈ సంసారాన్ని అర్థం చేసుకునేందుకు తీరేమిటి అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి ముందడిగిన ప్రశ్నతో కలిపే సమాధానం కొంత దూరం చెప్పుకుంటూ వచ్చాడు. కాలరూపంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క లక్షణమేమిటి అని ఆ ప్రశ్న అయితే, ఆ కాలరూపంలో ఉండేటువంటి పరమాత్మను ఈ సంసారాన్ని రెండిటినీ కలిపి అర్థం చేసుకునేటువంటి విధానాన్ని గురించి చెప్పుకుంటూనే వచ్చాడు. వచ్చి సంసారం మీద వైరాగ్యం కలగటం అనేది సులభమైన పని కాదు. సంసారం మీద వైరాగ్యం కలగాలి అంటే దాని మీద దోషదృష్టి అనేది ఏర్పడాలి. దోషదృష్టి ఏర్పడటం అనేది చాలా కష్టమైన విషయం. ఆ దోషదృష్టి అందరికీ అర్థమూ కాదు, ఏర్పడటం అనేది సులభమూ కాదు. ఆ దోషదృష్టి ఏర్పడాలి అంటే ముందు తప్పు జరిగే చోట చూసుకోవాలి. చూసుకుంటే దాన్ని బట్టి మిగతా చోట్ల జరిగే వ్యవహారాలను అర్థం చేసుకునేందుకు వీలుంటుంది. దాన్ని బట్టి అసలు ఈ సంసారం ఏమిటి, సంసారం ద్వారా మనం నష్టపోతున్నది ఏమిటి, మనం ఎంత లాభాన్ని పొందవలసినటువంటి స్థాయిలో ఉన్నాము, ఎంత నష్టపోతున్నాము అనేటువంటి వ్యవహారాలు జీవులకు తెలుస్తాయి అనే అభిప్రాయంతో తప్పులు జరిగేటువంటి చోటుని ప్రత్యేకించి చూపించటం కోసం పై గ్రంథాన్ని పరమాత్మ ప్రారంభిస్తున్నాడు. తప్పు అంటేనే పాపం అని అనుకుంటే పాపకర్మలు ఎక్కడ మొదలవుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎలా అంతమవుతున్నాయి, వాటికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం మీద చిన్న అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటు చేయటంలో భాగంగానే ఒక చిన్న సంసారాన్ని, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాడు. ఒక చిన్న కుటుంబం, అప్పుడే కొత్తగా పెళ్ళయింది, పెళ్ళయి పిల్లవాడు పుట్టాడు. ఆ భర్తకి సంపాదన సరిపోయేంత ఉంది, భార్యాభర్తలు తిని పిల్లవాడికి పెట్టేంత సంపాదన ఉంది. ఉన్నటువంటి ఈ సందర్భంలో, అన్నీ సుమారుగా సవ్యంగానే ఉండేటువంటి ఈ సందర్భంలో ఆ కుటుంబానికి లేదా ఆ భర్తకి రెండు రకాల దారులు ఎదుర్కొండా ఉంటాయి. ఒక దారి తనకున్నదాంతో తృప్తిపడి ఉన్నదాన్ని ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకుంటూ మిగతా సమయాన్ని మంచికి వినియోగించుకుంటూ ఆత్మికమైనటువంటి అభివృద్ధికి వినియోగించుకుంటూ కాలక్షేపం చేయటం అనేది ఒక దారి. రెండవ దారి, ఈ సంసారం పెరిగిపోతోంది కాబట్టి ఎట్లాగైనా సరే ఈ సంసారం కోసం నేనేదో చేయాలి అని తాపత్రయపడేటువంటి దారి. ఒకవేళ మొదటి దారిలో ఎవరైనా వెళితే వాళ్ళ యొక్క సంసారం, వాళ్ళ యొక్క తీరు, దాని గురించి మనం వేరే సందర్భంలో చర్చించుకోవాలి. ఎవరైనా రెండో దారిని ఎంచుకునే మాట అయితే ఆ ఎంచుకోవటం అనేది ఎక్కడి నుంచి మొదలవుతోంది అనే విషయం జాగ్రత్తగా చూసుకోవచ్చు అని ఆక్షిప్తాత్మేంద్రియ స్త్రీణాం అసతీనాంచ మాయయా రహో రచితయా ఆలాపై శిశూనాం కలభాషిణాం అనే తీరులో ప్రారంభమవుతుంది అని మొదలుపెట్టి చెప్తున్నాడు. రెండో దారి ఎంచుకోబోతున్నటువంటి ఈ వ్యక్తి యొక్క ఇంద్రియాలు కానీ ఇతని యొక్క మనస్సు కానీ తన అదుపులో లేదు. కనీసం ఇంద్రియాలు ఎటు వెళుతున్నాయి, మనస్సు ఎలా పనిచేస్తోంది అనే విషయం మీద ఇతనికి అవగాహన లేదు. ఆక్షిప్తాత్మేంద్రియ, ఇంద్రియాలు ఎటు పోతే అటు పోని, మనస్సు ఎలా ఆలోచిస్తే అలా ఆలోచించని, మనస్సు ఏమి ఆలోచన చేస్తే దాన్ని అమలులోకి పెట్టడం ఎట్లా అనే తీరులోనే నడుచుకునేటువంటి మనిషి ఇతను. ఆక్షిప్త ఆత్మేంద్రియ, ఇట్లాంటి మనిషిని ఈ సంసారం అనేది మోసం చేయటం అనేది చాలా సులభం. సంసారంలో చిన్న చిన్న సందర్భాలు కూడా ఇతన్ని మోసం చేస్తాయి.
ఆ మోసం చేయటంలో భాగంగా స్త్రీణాం అసతీనాంచ మాయయా రహో రచితయా ఆలాపైహి. అతని భార్య ఆవిడ కూడా మంచిగా ఆలోచించదు అని అనుకుంటే, ఆవిడ కూడా మంచి ఆలోచన లేనిది అని అనుకుంటే, అసతీనాం ఆవిడ సంసారం పెరిగిపోతోంది, మనకు ఖర్చులు రాబోయే కాలంలో పెరిగిపోతున్నాయి, లేదా మన అవసరాలు చాలా గట్టిగా పెరిగిపోతున్నాయి, లేదా మనం కూడా అందరిలాగా చాలా పెద్ద స్థాయిలో ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. చేసిన ఆలోచనని తన మనసులో ఉంచుకోదు. ఉంచుకోక మాయయా రహో రచితయా ఆలాపైహి మెల్లగా ఆయన చెవి కొరకటం అనేది ప్రారంభిస్తుంది. చెవి కొరుకుతుంది, రహస్యంగానే చెప్తుంది, ఎవరు వినేటట్లు కానీ ఎవరికో అర్థమయ్యేటట్లు కానీ చెప్పదు. రహో రచితయా ఆలాపైహి చెప్పేటప్పుడు తన వాదనని స్థిరపరచడం కోసం మాయయా కొన్ని మాయోపాయాలను కూడా ఆవిడ పన్నుతుంది. తన వాదనను నెగ్గించుకోవటానికి సామాన్యంగా ఎవరు ఎవరెవరు ఎలా ఎలా మాట్లాడతారు అని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అలా తన వాదనను నెగ్గించుకోవటానికి, తాను చెప్పేది కరెక్ట్ అని నిర్ణయించుకోవటానికి ఆవిడ కొన్ని మాయోపాయాలను లేదా మాయికమైనటువంటి లాజిక్స్ని లాటిని వాడుతుంది. వాడి రహో రచితయా ఆలాపై రహస్యంగా చాలా మృదువుగా ఈయన చెవిలో చాలా చెబుతుంది. ఈ చెప్పడం చెప్పడంతో పాటుగా శిశువునాం కలభాషిణాం, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ, కాస్త పెరుగుతున్నటువంటి బిడ్డ ఏదో కిలకిలమంటూ ఉంటాడు. వాణ్ణి చూపించి ఈ తల్లి వీడి నవ్వులు చూసి సంతోషపడద్దు, లేదా ఈ పిల్ల నవ్వులు చూసి సంతోషపడద్దు, వీళ్ళకి మనం భవిష్యత్తులో ఎంత చేయాలి అనే విషయాన్ని ఆలోచించు, దానికోసం నువ్వు ఈరోజు నుంచి ఎంత కష్టపడాలో ఆలోచించు అని యాడ్స్ మీద యాడ్స్ ఇస్తూనే ఉంటుంది. అప్పుడు సహజంగానే పిల్లల కలభాషణం అంటే ముద్దు ముద్దు మాటలని చూసి ఎంజాయ్ చేయవలసినటువంటి ఈ సదరు వ్యక్తి, ఈ మాటలు తన మనసులో సహజంగానే ఉండేటువంటి ఆక్షిప్తాత్మేంద్రియ అనేటువంటి విధానం, ఈ రెండిటికీ లోనయ్యి ఎంత పని చేయటానికైనా ఒడిగడతాడు. ఆక్షిప్తాత్మేంద్రియ కాబట్టి, స్త్రీణాం అసతీనాంచ మాయయా రహో రచితయా ఆలాపైహి కాబట్టి, దానికి తోడు శిశువునాం కలభాషిణాం అనే తీరు కూడా కలిసింది కాబట్టి, ఇతను రెండవ మార్గాన్ని ఎంచుకోవటానికి, పాప మార్గాన్ని ఎంచుకోవటానికి సిద్ధపడతాడు. ఇతనికి ఏమీ కలిసి రాలేదు, తన మనస్సు కలిసి రాలేదు, భార్య కలిసి రాలేదు, సంఘటనలు కూడా ఏవీ అనుకూలంగా లేవు. మనసే సవ్యంగా ఉంటే, ఆ భార్య కూడా బుద్ధి అనేది కూడా సవ్యంగానే ఉంటే, ఈ సంఘటనలన్నీ చాలా సుఖంగా ఉంది, సంసారం హాయిగా ఉంది అని అనుకునే స్థాయిలోనే ఉంటాయి. కానీ మనస్సు సరిగి లేకపోయేసరికి ఇవన్నీ మారిపోయినాయి. మారిపోయి గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రే స్వతంత్రిత కుర్వన్ దుఃఖ ప్రతీకారం సుఖవన్ మన్యతే గృహీ అనే స్థాయిలో గడిచిపోతాడు. గృహేషు కూటధర్మేషు, ఎలాగైనా సరే నేను ఈ ఇంటికి యజమానిని లేదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని, కాబట్టి నేను పాపం చేసైనా తప్పు చేసైనా ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి, వీళ్ళకి కావలసినటువంటి అవసరాలను నేను తీర్చాలి అని నిర్ణయించుకుంటాడు. గృహేషు కూటధర్మేషు, ఇదే గృహస్థాశ్రమాన్ని ధార్మికంగానూ నడిపించుకోవచ్చు, ఇదే గృహస్థాశ్రమాన్ని ఉన్నదాంతో సంతృప్తిగా జాగ్రత్తగానే గడుపుకోవచ్చు, చాలా సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ ఇతను ఈ గృహేషు గృహస్థాశ్రమాన్ని కాస్త కూటధర్మంగా మార్చేశాడు. కేవలం డబ్బు సంపాదనకి లేకపోతే ఇంకొక చెడు పనులకు దీనిని వేదికగా మార్చేశాడు. మరి ఈ ఇతని అభిప్రాయానికి తగినట్లుగా ఇతను పాపం వైపే గనక మళ్ళినట్లయితే కష్టం కలగదా అంటే, కష్టం మాత్రమే కలుగుతుంది అని అందరికీ తెలిసిందే, అతనికి తెలిసిందే. దుఃఖతంత్రేషు, కేవలం కష్టాలకు మాత్రం
మాత్రమే హేతువయ్యేటువంటి ఈ విధానాన్ని అతను ఎంచుకున్నాడు. ఎంచుకున్న ఈ విధానంలో అతంద్రిత కొద్దిగా కూడా ఇటు అటు బెసిగిపోవటం లేదు. కాస్తంత ధర్మ మార్గంలో ఉండేవాడైనా సరే, ఏ చిన్న కార్యక్రమానికైనా సరే బద్ధకిస్తాడేమో కానీ ఇతను మాత్రం బద్ధకాన్ని దగ్గరికి రానివ్వటం లేదు. అతంద్రిత ఏం చేస్తున్నాడు, కుర్వన్ దుఃఖ ప్రతీకారం. ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు వచ్చేటువంటి ఆయా సమస్యలకి పరిష్కారాలను చూసుకుంటున్నాడు. కుర్వన్ దుఃఖ ప్రతీకారం. ఆ ఈ దుఃఖ ప్రతీకారం చేసినప్పుడల్లా, ఏదో పరిష్కారం చూసినప్పుడల్లా, వచ్చిన సమస్యకల్లా కూడా పరిష్కారాన్ని ఎంచుకున్నప్పుడల్లా సుఖవత్ మన్యతే. ఆ వచ్చిన దాన్ని, ఏమొస్తే దాన్ని, ఆహా నేను సరిగ్గా చేశాను, నేను తెలివిగా ఆలోచించాను, నాకు వచ్చింది సుఖం, నేను ఇలా తెలివిగా చేశాను కాబట్టే నాకు సుఖం కలిగింది అని అనుకుంటాడు. వచ్చింది సుఖమా కాదా అని తేల్చుకునేంత సీన్ అతనికి లేదు. సుఖవత్ మన్యతే, వచ్చిందేదో నేను అనుకున్నదేదో అదే సుఖం అని అనుకుంటాడు. అనుకుని గృహీ, నేను గృహస్థుణ్ణి, నేను ఈ ఇంటికి యజమానిని, నేను ఈ ఇంటిని రక్షించవలసిన వాడిని, ఏం చేసైనా సరే, ఎన్ని తప్పులు చేసైనా సరే ఈ ఇల్లు నా కింద ఉంది, నేను రక్షిస్తే రక్షింపబడుతుంది అని అభిప్రాయపడుతూ ఉంటాడు. గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రేష్వతంద్రిత కుర్వన్ దుఃఖ ప్రతీకారం సుఖవన్ మన్యతే గృహీ అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఇందులో పెద్ద తప్పేం కనిపిస్తోంది, అతని యొక్క అజ్ఞానమైతే ఉండవచ్చు కానీ తప్పు అనేది ఏమీ కనిపించటం లేదు కదా. సుఖాన్ని కానిదాన్ని, సుఖం కానిదాన్ని సుఖం అనుకున్నాడు. అజ్ఞాని అయితే అవ్వచ్చు, అతను అనుకున్నటువంటి బాధ్యతలు ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా. అంటే దానికి చెప్తున్నాడు, అలా కాదు, కేవలం అజ్ఞానంతో అయితే పెద్దగా ఎప్పుడు మాట్లాడుకోవలసింది లేదు, కానీ అర్థైర్ ఆపాదితైర్గుర్వ్య హింసయేత ఇతస్తతశ్చతాం పుష్ణాతి ఏషాం పోషేణ శేషభుగ్ యాతి అధస్వయం అని. ఈ రెండవ దారిని ఎంచుకున్నటువంటి వ్యక్తి అర్థైరాపాదితై, ఏదో ఒక సంపాదన అంటూ చేసి తీరాల్సిందే కదా, చిన్న సంపాదనో పెద్ద సంపాదనో తర్వాతి మాట, ఏదో సంపాదించి తీరాల్సిందే. ఆ సంపాదన ఒకవేళ తప్పుగా ఉన్నా సరే, తప్పైనా సరే దాన్ని ఏం పట్టించుకోడు కదా. ఆ సంపాదనలో ఒకవేళ గుర్వ్యా హింసయా, చాలా పెద్ద హింస, తనను హింసించుకునేటువంటి విధానం, తన పుణ్యాన్ని హింసించుకునే విధానం, ఇతరులను హింసించేటువంటి విధానం, ఇలాంటివి ఉన్నా సరే గుర్వ్యా హింసయా, ఎవరిని ఎంత హింసించినా పర్వాలేదు, నాకు రావాల్సిందేదో నాకు రావాలి అనే తీరులో చేస్తాడా లేదా. చేస్తాడు కదా. గుర్వ్యా హింసయా, అందులోనూ ఇతస్తతశ్చతాన్, ఈ హింస చేయటంలోనూ లేదా ఈ సంపాదనలోనూ ఒకవేళ శాస్త్ర మర్యాదను దాటి వెళ్ళవలసి ఉంటే, శాస్త్రాలు గీసినటువంటి గిరిని కూడా దాటవలసి ఉంటే, దాన్ని దాటటం కాదు, దాన్ని లాంగ్ జంప్లో ఒక్క ఎగురు ఎగిరి దూరంగా వెళ్ళిపోతాడు. ఇంత నిర్ణయం తీసుకున్నవాడికి, ఎవరినైనా హింసించటానికి కూడా వెనకాడక్కర్లేదు అని అనుకున్నవాడికి శాస్త్ర మర్యాద అనేది ఒక లెక్క అవుతుందా? అవ్వదు కదా, అతను ఎప్పుడో దాన్ని దాటి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే శాస్త్ర మర్యాదను దాటాడో, తనను తనతోటి వారిని అందరినీ హింసించటానికి అతను సిద్ధమయ్యాడో, అప్పుడు అతని విధానం కరెక్ట్ అని ఎవరు అనగలరు? అతను అజ్ఞాని మాత్రమే అని ఎలా అనగలరు? అతను అజ్ఞాని మాత్రమే కాదు, తప్పుడు దారిని ఎంచుకున్నవాడు అని చెప్పి తీరవలసిందే కదా. ఈ తప్పుడు దారిలో శాస్త్రాలను దాటిన హింసా ప్రధానమైనటువంటి తప్పుడు దారిలోనే అతను
ఇష్టాన్ పుష్ణాతి, తన భార్యాబిడ్డల్ని పోషించటానికి పూనుకున్నాడు. తాన్ పుష్ణాతి, తాను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అనుకుంటున్నాడు, కానీ ఏషాం పోషేణ శేషభుక్, వాళ్ళు తినగా మిగిలింది తింటున్నాడు. వాళ్లకు పెట్టడమే ప్రధానం అని అనుకుని కదా సంపాదన మొదలుపెట్టాడు, కాబట్టి వాళ్ళు తినగా మిగిలింది తింటున్నాడు. వాళ్ళేం తింటున్నారు, ఇతనేం తింటున్నాడు అంటే, వాళ్ళు ఇంట్లో ఉండే మిగతా మనుషులు తన భర్త లేదా తండ్రి తెచ్చిపెట్టేదాన్ని తింటున్నారు, ఇతను అందులో మిగిలిన పాపాన్ని తింటున్నాడు. ఇతను చేసేటువంటి పాపాలకి పూర్తి బాధ్యత మిగతా కుటుంబ సభ్యులకు ఉంది అని చెప్పలేము. వాళ్ళు ఇతన్ని సవ్యమైన దారిలో ఉంచటం అనేది పెట్టుకుంటే ఒక రకం, సవ్యమైన దారిలో ఉంచకపోయినా ఈయన పాపాలన్నిటికీ వాళ్ళు బాధ్యత వహించవలసిందే అని అన్ని సందర్భాల్లోనూ చెప్పలేము. ఇతన్ని పాపం చేసి మాత్రమే మాకు సంపాదించి పెట్టు అని వాళ్ళు నోటితో అయితే అనలేదు, గట్టిగా కాలర్ పట్టుకుని అడిగితే ఎవరు అనరు, నువ్వు మంచి మార్గంలోనే ఉండు కాకపోతే మాకు ఎక్కువ సంపాదించి పెట్టు అనే అంటారు. కాబట్టి వాళ్ళు బచావు, వాళ్ళు తప్పించుకున్నట్లే, కానీ ఇతను మాత్రం శేషభుక్, పాపాన్ని దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. శేషభుక్, తినేది వాళ్ళు తినగా మిగిలింది, తినేది వాళ్ళు తినక్కరలేనటువంటి పాప ఫలితాన్ని. శేషభుక్ యాతి, ఒకవేళ ఇలా శేషభుక్కుగా ఉండేట్లయితే ఇతను ఎక్కడికి పోతాడు అంటే, యాతి అధః, కిందకి జారిపోతూ ఉంటాడు. ఈ కిందకి జారిపోవటంలో పొరపాటును కూడా మిగతా కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం ఉంది అని చెప్పుకోకూడదు, కూడదు. ఎందుకంటే స్వయం యాతి, ఇతనే రెండవ దారిని ఎంచుకున్నాడు, ఇతనే ఆక్షిప్తాత్మేంద్రియ, ఇతని మనస్సు ఇలా ఉంది కాబట్టే ఇతనికి చెప్పే మాటలన్నీ ఈ విధంగా అర్థమైనాయి, ఇతను శాస్త్ర మర్యాదను ఉల్లంఘించి హింసాప్రధానమైన మార్గాన్ని ఎంచుకున్నాడు అనే చెప్పాలి తప్ప, ఇతని యొక్క అధఃపతనంలో మిగతా వాళ్ల ప్రమేయం ఉంది అని మాత్రం చెప్పలేము. ఇతనే దీనికి బాధ్యుడు, ఇతనే దీన్ని అనుభవించవలసి ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నాడు. అర్థైరాపాదితైర్ గుర్వ్యా హింసయా ఇతస్తతశ్చతాన్ పుష్ణాతి ఏషాం పోషేణ శేషభుక్ యాతి అధ స్వయం అని. ఇది మామూలుగా బండి మామూలుగా నడిచిపోతున్నటువంటి సందర్భంలో జారిపోవటం అనే తీరులో వెళుతుంది. ఒకవేళ బై ఛాన్స్ బండి సరిగ్గా సాగలేదు అని అనుకుందాము, ఇతను ధర్మాన్ని దాటి వెళ్ళినా సరే ఇతను అనుకున్నటువంటి లౌకికమైన లాభాలను పొందలేకపోయాడు అని అనుకుందాము. అనుకున్నప్పుడు జరిగేటువంటిది ఏమిటి అంటే, వార్తాయాం లుప్యమానాయాం ఆరబ్ధాయాం పునఃపున లోభాభిభూతో నిస్సత్వ పరార్థే కురుతే స్పృహ అనే తీరులో జరుగుతుంది. బండి సవ్యంగా సాగలేదు, అనుకున్నది అనుకున్నట్లుగా కావట్లేదు, రూపాయి పెడితే 50 రూపాయలు రావట్లేదు, ఎక్కడ ఎవరు అంత తలకాయ ఉంచుకుని లేరు. రూపాయి ఇచ్చి 50 రూపాయలు వడ్డీ ఇమ్మంటే ఎంత బలవంత పెట్టినా ఇవ్వట్లేదు అని అనుకుంటే, ఆరబ్ధాయాం పునఃపున, మళ్ళీ దాని మీద ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నాడు, చేసుకుంటున్నా సరే వార్తాయాం లుప్యమానాయాం, అనుకున్న తీరులో ఈ సంపాదన సాగకపోవటం, అనుకున్న తీరులో జీవితం గడవకపోవటం అనేది గనక వస్తే, వార్తాయాం లుప్యమానాయాం ఆరబ్ధాయాం పునఃపున, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అనుకున్నది అనుకున్నట్లు సాగకపోతే, అప్పుడు లోభాభిభూత, మనసులో సంపాదించాలి అనేటువంటి కోరిక లోభంగా మారిపోతుంది, ఆశ పేరాశగా మారిపోతుంది, ఆ పేరాశ కాస్త పరుల సొమ్ము మీద ఆశగా మారిపోతుంది,
లోభం అనేది ఆ సందర్భంలో వస్తుంది. లోభంలో ఒకసారి గనక ప్రవేశిస్తే, లోభాన్ని గనక మనసులోకి ప్రవేశించనిస్తే, లోభ అభిభూత, లోభంతో మొత్తం కమ్ముకున్నట్టు అయిపోతుంది, లోభానికి లొంగిపోతాడు. లోభానికి గనక లొంగిపోతే ఇక మీద నిస్సత్వ, మనసులో ఏ ఆలోచన ఇతనికి మంచి ఆలోచన రాదు, నిస్సత్వ. ఇలాంటప్పుడు పరార్థే కురుతే స్పృహ, పక్క వాళ్ళ ఆస్తులు ఎలా కాజేయాలి, వాళ్ళ మీద ఏమైనా కేసులు లాంటివి వేసి ఎలాగైనా సరే దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఆస్తుల మీద టెంట్లు ఎలా వేయాలి, జెండాలు ఎలా పాతాలి అనే కొత్త ఆలోచనలను ప్రారంభిస్తాడు. పరార్థే కురుతే స్పృహ, ఏదో తాను అనుకున్న తీరులో సంపాదన శాస్త్ర మర్యాదను దాటి చేద్దాం అనుకున్నాడు పాపం మంచివాడు, అది కుదరకపోయేసరికి ఇంకా లాభం లేదు అని లోభంలోకి దిగి పక్కవాళ్ళు సొమ్ము కాజేద్దామనే వ్యాపారంలోకి దిగిపోతాడు. వార్తాయాం లుప్యమానాయాం ఆరబ్ధాయాం పునఃపున లోభాభిభూతో నిస్సత్వ పరార్థే కురుతే స్పృహ అని పరమాత్మ ఈ వ్యక్తిని గురించి చెప్తున్నాడు. పోనీ అదైనా సవ్యంగా సాగిందా అంటే, అబ్బే అది కూడా పెద్దగా లాభాన్వితంగా ఏమీ లేదు. కుటుంబ భరణాకల్ప మందభాగ్య వృథోద్యమ శ్రియావిహీన కృపణ ధ్యాయన్ శ్వసితి మూఢధీ అనే తీరులోనే బండి వెళుతోంది అని చెప్తున్నాడు. మొదట్లో ఏదో మామూలుగా మొదలుపెట్టాడు కదా, అది చాలలేదు అనుకోగానే ధర్మాన్ని దాటి శాస్త్ర మర్యాదలను దాటి ఏదో చేద్దామనుకున్నాడు కదా, అక్కడ కూడా కలిసి రాకపోవడంతో ఇతరుల ఆస్తుల్ని ఎలా కాజేయాలి అని మొదలుపెట్టాడు అనుకున్నాం కదా. ఇతని యొక్క భాగ్యం ఏమని చెప్పుకోవాలి, ఈ మూడు ఇతనికి కలిసి రాలేదు. మందభాగ్య, ఇతను ఎక్కడ చేయి పెడితే అక్కడ మొత్తం పాడవ్వాల్సిందే తప్ప ఇతనికంటూ అందులో దక్కేదేమీ లేదు. ఎంత చేసినా సరే ఎదుటివాడు ఆస్తి కాజేద్దామని అనుకుంటే దాని విలువ తగ్గాలి, కానీ ఇతనికి మాత్రం దానివల్ల లాభం కలగటం అనేది లేదు. అలాంటి మహర్జాతకం ఇది ఉంది. కాబట్టి కుటుంబ భరణ అకల్ప, తను అనుకున్నటువంటి రీతిలో కుటుంబాన్ని పోషించటం అనేది ఇతనికి చేత కావటం లేదు. కుటుంబ భరణే అశక్త. ఎందుకు అంటే మందభాగ్య, తాను ఏమనుకుంటున్నాడో దాని ప్రకారం చేస్తూనే ఉన్నాడు, చేసినా సరే అది ఇతని భాషలో కలిసి రావట్లేదు. మందభాగ్య అయితే పాపం మనిషి ప్రయత్నం తక్కువది కాదు, ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ వృథోద్యమ, చేసే ఏ ప్రయత్నము ఫలితాన్ని ఇవ్వదు, చేసే ఏ ప్రయత్నము మంచిది కాదు, కానీ ఆ మంచిది కాని ప్రయత్నం కూడా ఫలితాన్ని ఇవ్వటం లేదు. వృథోద్యమ మొత్తం మీద పిల్లవాడు అప్పుడే పుట్టాడు అన్నప్పుడు మొదలు పెట్టుకున్నాం కదా, మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి ఇవన్నీ ఒక 40-50 ఏళ్ల పాటు ఈ ప్రాసెస్ సాగగా ఇతను ఇన్నేళ్లలో ఏమి సంపాదించాడు అని ఆలోచిస్తే ఏమీ మిగల్లేదు అని తేలుతోంది. శ్రియా విహీన, ఇతను అప్పటికి వయస్సు లెక్కేసుకుంటే 25-30 ఉంది అనుకుంటే, అక్కడి నుంచి 40 అంటే 70 పైకి వచ్చేసేసరికి శరీరంలో శక్తి ఉడికిపోయింది, శరీరంలో శక్తి ఉడికిపోయింది, మనసుకి ఆలోచనలు సరిగ్గా తట్టడం లేదు, చిన్న చితగా విధవ సలహాలు ఇమ్మంటే ఇస్తాడేమో కానీ అంతగా అనుకున్న తీరులో ఆలోచనలు కూడా తట్టడం లేదు. దాంతో కృపణ దీనంగా తయారయ్యాడు, ఏదో చేద్దాము అని జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కదా, కానీ ఏది సరిగ్గా కలిసి రాలేదు అని అనుకుని కృపణ ధ్యాయన్ దీనంగా నిరంతరం ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తాడు.
ఆ చివరి వయస్సుని, చిన్నప్పుడు అలా చేస్తే బాగుండేది లేదా ఇలా చేస్తే బాగుండేది, వాడు ఆస్తి మీద కేసు వేసేటప్పుడు ఇలా వేస్తే బాగుండేది, ఈ పాయింట్ మీద వేస్తే బాగుండేది అని ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తాడు. ధ్యాయన్ మూఢధీ, ఇతని ఆలోచనలకు ఎప్పుడూ విలువ లేదు కాబట్టి ఇతను పూర్తిగా మోహంతో కూడిన ఆలోచనలకే అలవాటు పడ్డాడు కాబట్టి ఇతనికి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పాతకాలపు నెమరులు తప్ప మిగిలేదేముండదు. ఈ ఆలోచనలతోనే, ఈ మూఢధీతోనే ఇతను శ్వసితి నిట్టూర్పులు విడుస్తూ కాలక్షేపం చేస్తాడు. అరే అప్పుడు అలా చేసుంటే బాగుండేది అని ఒక నిట్టూర్పు విడవటం, ఇంకొకప్పుడు ఇంకోలా చేస్తుంటే బాగుండేది అని అనుకోవటం ఒక నిట్టూర్పు విడవటం అని నిట్టూర్పులు విడవటంతోనే కాలక్షేపం చేస్తాడు. కుటుంబ భరణా కల్ప మందభాగ్య వృథోద్యమ శ్రేయావిహీన కృపణ ధ్యాయన్ శ్వసితి మూఢధీ అని పరమాత్మ చెప్తున్నాడు. ఇది 40 ఏళ్ల తర్వాత మాట అని అనుకుంటే, అప్పటికి పిల్లవాడు, తర్వాత పుట్టిన పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు, భార్య కూడా సహజంగానే పెద్ద వయస్సుది అయింది. అప్పుడు ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథ నాద్రియంతే యథాపూర్వం కీనాశా ఇవ గోచరం అనే తీరులో ఇతని పరిస్థితి మరీ వరస్ట్గా తయారైపోతుంది. ఏవం స్వభరణాకల్పం, ఇంతకాలం పాపం చూశారు చూశారు చూశారు, ఈయనేదో పొద్దునయ్యేసరికి తెల్లవారేసరికి టిప్ టాప్గా తయారై బయటికి వెళ్ళిపోతున్నాడు, ఏదో చేసేస్తున్నాడు, మనకేదో తెచ్చేస్తాడు అని 40 సంవత్సరాలు ఎదురు చూశారు. మాటలు అలాంటి మాటలే చెప్తున్నాడు, 40 సంవత్సరాల్లో ఒరిగిందేమీ లేదు, ఉన్నది ఊడింది తప్ప అని తెలియసరికి స్వభరణాకల్పం, తమను ఆయన అనుకున్నట్లుగా, తాము అనుకున్నట్లుగా ఈయన పోషించలేడు, పోషించడానికి ఈయనకి శక్తి చాలదు అని తేలిపోయిన తర్వాత స్వభరణ అకల్పం తత్కలత్రాదయ, ఆయన భార్య పిల్లలు, అప్పటికి మనవలు కూడా పుట్టి ఉండొచ్చు కదా, వాళ్ళు వీళ్ళందరూ కూడా నాద్రియంతే యథాపూర్వం, ఇంతకు ముందు ఆదరించినట్లుగా ఆదరించరు. పొద్దున్నే లేచి టిప్ టాప్గా బయలుదేరి బయటికి వెళ్తాను అంటే ఐరన్ చేసిన షర్ట్నైతే ఎవ్వరూ రెడీ చేయరు. నీకంత హడావిడేముంది, వెళ్ళి ఏం పీకుతావు గనక, కూర్చో కాసేపు కూర్చో, అందరిది అయిన తర్వాత బయలుదేరదు కానివి అని అంటారు. నాద్రియంతే యథాపూర్వం, ఎంత అన్యాయంగా తయారవుతుందంటే కీనాశా ఇవ గోచరం, ఎద్దు గనక ముసలిదైపోతే అంతవరకు దుక్కి దున్ని శ్రమపడి తన యజమానికి బాగా సేవ చేసినటువంటి ఎద్దు ముసలిదైపోతే ఆ ముసలి ఎద్దుని చూసుకునే విధానాలు రెండున్నాయి. ఆ ముసలి ఎద్దుని చూసుకునేటువంటి వాడు మంచి రైతు అయితే, ఇంతకాలం నాతో పాటు ఉండి నాకంటే ఎక్కువ కష్టపడింది, నాకంటే తక్కువే తింది, గడ్డి తింది, నీళ్లు తాగింది, అంతే తప్ప పాపం ఇది తినది లేదు, తినదంతా నేను తిన్నాను, నేనేమో ధాన్యం తిన్నాను, ఆ ధాన్యానికి ఎండిపోయిన గడ్డిని మాత్రం ఇది తిని నాతో పాటు నాకంటే ఎక్కువ కష్టపడింది అని ఆలోచించే రైతు అయితే దాన్ని తన బిడ్డ కంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటాడు. అలా కాకుండా వాడు గనక కీనాశ చాలా చెడ్డ రైతు అయితే, నాకు ఉపయోగించేంత వరకే ఎవరినైనా నేను గుర్తిస్తాను కానీ నాకు ఉపయోగం లేకపోతే అలాంటి వాళ్ళకి లేదా అలాంటి జంతువులకి తిండి కూడా నేను పెట్టను అని అనుకునేవాడు దానికి కనీసం ఎడ్డుగడ్డి వేయటానికి కూడా ఉత్సాహపడడు. మంచి రైతు తనతో పాటు కష్టపడినటువంటి ఎద్దుకి చాలా ప్రేమను పంచే రైతు అయితే పరిస్థితి వేరు, అలాంటి వాడు కానటువంటి వాడైతే గనక, మంచి రైతు కాకపోతే గనక ఆ ముసలెద్దుని ఓ మూల పడి ఉండమంటాడు, అది పోకుండా ఏమైనా తిండి పెడితే పెడతాడు, లేదా దాని నోటికి ఏమైనా తిండి వస్తే వచ్చినట్లు లేకపోతే పోయినట్లు అని పారేస్తాడు. మరి కబేళాలకు తరలించే దుర్మార్గుల గురించి మనమేం మాట్లాడుకోవట్లేదు, కానీ సరిగ్గా తిండి పెట్టనటువంటి వాళ్ళని గురించి అయితే మాట్లాడుకుంటున్నాము అని ఆ కీనాశాహ ఇవ
గోచరం అనే తీరులో ఉన్నట్లుగానే ముసలి ఎద్దుని, పనిచేయలేని ఎద్దుని, మంచివాడు కానటువంటి రైతు నిర్లక్ష్యం చేసినట్లుగానే ఈ ముసలి ఎద్దుని, పాపం ఇంతకాలం శ్రమపడి ఏదో చేసేశాను అని అనుకున్నటువంటి వాడిని భార్యాపిల్లలు పెద్దగా ఆదరించరు, లెక్క చేయరు. రెండిటికి చిన్న తేడా కూడా ఉంది. ఆ ముసలి ఎద్దుని ప్రత్యేకించి వేరే చెప్పుకోనక్కర్లేదు, ముసలి ఎద్దు ప్రత్యేకించి ఆ రైతుని ట్రైనప్ చేయలేదు, కానీ ఈయన మాత్రం తన భార్యని, పిల్లల్ని అందరినీ తానే ట్రైనప్ చేసుకున్నాడు, తానే ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు. ఈయన ఇచ్చుకున్న ట్రైనింగ్ని ఈయన మీద చూపిస్తున్నారు. ఇంతే తేడా. అవసరం ఉంటే పనిచేయాలి, ఆదరించాలి. అవసరం లేకపోతే ఆదరించనక్కర్లేదు. ఆదరణకి మనిషికి మధ్య ధర్మం అనేది కానీ, బాధ్యత అనేది కానీ గీటురాయిగా నిలబడక్కర్లేదు అని ఈయన చెప్పిన మాటల్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. కాబట్టి ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథాపూర్వం కీనాశః ఇవ గోచరం అని పరమాత్మ, అతని పరిస్థితి ముసలెద్దులా తయారైపోతుంది అని చెప్తున్నాడు. పోనీ ఈ భార్యాపిల్లలు ఆదరించకపోతేనో, సరిగ్గా వేళకు తిండి కూడా పెట్టకపోతేనో, మిగిలినవేవో పెడుతున్నారు అని అనిపిస్తేనో, ఇంత జరిగిన తర్వాత అయినా ఇతనికైనా వైరాగ్యం కలుగుతుందా అని అంటే అదేం కలగదు. తత్రాప్యజాత నిర్వేద భ్రియమాణ స్వయంభృతై జరయోపాత్త వైరూప్య మరణాభిముఖో గృహే ఆస్తే. తత్రాప్యజాత నిర్వేద, ఇంత అనాదరం చూపిస్తున్నా సరే కొంచెం కూడా, ఇంత కూడా వైరాగ్యం అనేది ఇతని మనసులోకి రానే రావటం లేదు. తత్రాపి అజాత వైరాగ్య, ఇంతవరకు తాను పోషించినటువంటి వాళ్ళు ఇప్పుడు తనను పోషించడానికి వెనకాడుతున్నారు, సరిగ్గా తనను పోషించటం లేదు అని తెలిసినా సరే భ్రియమాణ స్వయం భృతై, వీళ్ళందరినీ తానే ఇంతకుముందు పోషించాడు, చక్కగా పోషించాడు, లేదా చక్కగా పోషించాను అని అనుకున్నాడు. కానీ ఈరోజు వాళ్ళ వంత వచ్చింది. వాళ్ళు ఇతన్ని ఆదరం లేకుండా, ఆదరణ లేకుండా పోషిస్తున్నారు. భ్రియమాణ స్వయం భృతై, కానీ ఇతనికి తత్రాపి అజాత నిర్వేద, వైరాగ్యం అనేది ఏమీ కలగలేదు. వైరాగ్యం కలగలేదు కానీ ముసలితనం మాత్రం రోజు రోజుకి ముంచుకొచ్చేస్తోంది. దాంతో జరయా ఉపాత్త వైరూప్య, ముసలితనం మీద పడగా పడగా వాళ్ళంతా రకరకాల మార్పులు వచ్చేసినాయి. ముసలితనంలో సహజంగా వచ్చేటువంటి మార్పులన్నీ వచ్చేసినాయి. ఇంకా మిగిలింది ఒకే ఒకటి, దాన్ని ఎదురు చూస్తూ ఆ ఇంట్లో కూర్చునున్నాడు. తత్రాప్యజాత నిర్వేద భ్రియమాణ స్వయంభృతై జరయోపాత్త వైరూప్య మరణాభిముఖో గృహే అని పరమాత్మ చెప్తున్నాడు. ఆ చివరి ఘటన కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు కూడా ఆస్తేవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్ ఆమయావి అప్రదీప్తాగ్ని అల్పాహార అల్పచేష్టితగా కాలక్షేపం చేస్తున్నాడు అని పరమాత్మ చెప్తున్నాడు. ఇంట్లో ఉంటున్నాడు గృహే ఆస్తే. ఆ గృహే ఆస్తే రోజు రోజుకి ఇతనికి ముసలితనం మీద పడుతూ ఉండగా ఉండగా ఇతనికి అవమానాలు పెరిగిపోతున్నాయి. అవమత్యా, అవమానం రోజు రోజుకి పెరిగిపోతుంది. చివరికి ఇంట్లో అందరితో కలిపి అన్నం పెట్టడం మానేశారు. విడిగా రూమ్కి పంపించేవారు, అది కూడా దాటిపోయి కుక్కకి తోసినట్టు ప్లేట్లో పెట్టి తోస్తున్నారు. ఉపన్యస్తం గృహపాల ఇవాహరన్, గృహపాల ఇంటిని కాపాడే జంతువు ఉంటుంది కదా, దానికి తోసినట్లు తోస్తున్నారు. తోస్తున్నా సరే ఉపన్యస్తం, వాళ్ళు తోసిన దాన్ని నాకు పెట్టడం అనే ఇతను భావిస్తున్నాడు. ఉపన్యస్తం గృహపాల ఇవ ఆహరన్,
తోసేస్తే ఆ గృహపాలక జంతువు తప్పుగా అనుకోదు కదా, నాకు ఆహారం వచ్చింది నేను తినాలి అని అనుకుంటుంది కదా. అలాగే ఇతను కూడా నాకు ఆహారం పెట్టారు వాళ్ళు నేను తినాలి అని అనుకుంటూ తింటున్నాడు. గృహపాల వివాహరం. కానీ ఇందులో ఇంకొక విశేషమైన సంఘటన ఏంటంటే, వాళ్ళు పెట్టే ఆ కాస్త తిండిని కూడా తినేందుకు ఇతని దగ్గర ఏమీ శక్తి లేదు. ఎందుకంటే ఆమయావి ఎన్నెన్నో రోగాలు అప్పటికే శరీరం మీదకి దాడి చేసినాయి. దాడి చేసినటువంటి రోగాల్లో ప్రత్యేకించి తిన్న తిండి అరక్కపోవటం అనే రోగం కూడా ఉంది ఆమయావి. ఈ ఆమయావి ఉదర రోగం అనేది గనక ఉన్నట్లయితే అప్రదీప్తాగ్ని, లోపల అగ్ని అంటే జీర్ణం చేసేటువంటి అగ్ని పనిచేయదు, అది వెలగదు. వెలకపోవటం వలన ఆహారం అరగదు, తిన్న ఆహారం అరగదు. తిన్న ఆహారం అరక్కపోతే కొత్త ఆహారం తినాలి అనే కోరిక కలగదు. దాంతో అల్పాహార, ఏదో టిఫిన్ చేసినట్టు చేయటం కూడా కాదు, తిండి పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళు విసిరేసిన దాన్ని కూడా ఇతను పూర్తిగా తినలేకపోతున్నాడు. అల్పాహార, ఆహారం తింటే అది అరిగితే అది శక్తిగా మారితే ఒంట్లో ఏ పని చేయాలనైనా ఉత్సాహం ఉంటుంది. ఇతనికి ఆహారము వెళ్ళటం లేదు, వెళ్ళింది అరగటం లేదు, శక్తి లేదు. కాబట్టి అల్పచేష్టిత, ఏదో 4 అడుగులు ఇటు అటు వేయగలుగుతున్నాడు కానీ సరిగ్గా అడుగులు కూడా వేయలేకపోతున్నాడు. అల్పాహార అల్పచేష్టిత అని ఆస్తే అవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్ ఆమయా వ్యప్రదీప్తాగ్ని అల్పాహారోల్పచేష్టిత అని పరమాత్మ చెప్తున్నాడు. అయిపోయింది, చివరి సంఘటన వచ్చేసింది. వాయునోత్క్రమతోత్తారః కఫ సమృద్ధ నాడికః కాస శ్వాస కృతాయాసః కంఠే ఘురఘురాయతే. చివరి నిమిషాలు వచ్చేసినాయి. వచ్చేసరికి వాయునా ఉత్క్రమత ఉత్తారః, అంతకాలము శరీరంలో నిలబడినటువంటి వాయువు పైకి వెళ్ళిపోవాలి అని తహతహలాడిపోతోంది. ఎంతకాలం ఈ శరీరంలోనే పడి కూర్చుంటాము అని అనుకుంటోంది. దాంతో బయలుదేరటానికి వాయువు సిద్ధమయ్యేసరికి ఆ వాయువుతో పాటుగా మేము కూడా బయటికి వెళ్ళిపోతామా అన్నట్లుగా కనుగుడ్లు 2 కూడా పైకి వెళ్ళిపోయినాయి. గుడ్లు తేలేశారు అంటారు కదా, అలా గుడ్లు తేలేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. వాయునా ఉత్క్రమత ఉత్తారః, దీనికి తోడు కఫ సమృద్ధ నాడికః. ఎన్ని కాఫ్ సిరపులు తాగినా సరే కఫం అనేది నాడులలో గట్టిగా బలంగా వెళ్ళునుకుని ఉంది. ఆ కఫం అనేది సరిగ్గా శ్వాసను ఆడనివ్వటం లేదు. కఫ సమృద్ధ నాడికః, నాడులలో కఫం చేరింది, చేరిన కఫం గాలి ఆడనివ్వటం లేదు. దీనికి తోడు కాస శ్వాస కృతాయాస, విపరీతమైన దగ్గు. ఆ దగ్గు ఎంత దగ్గు అంటే నొప్పి కలిగించేటువంటి దగ్గు. కాస కృత ఆయాస, ఇంత కఫ సమృద్ధ నాడికః కాస కృతాయాస అనే తీరులో ఉండేసరికి శ్వాస, కనీసం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అతనికి సులభంగా అందటం లేదు. శ్వాసకృతాయాస, గాలి పీల్చుకోవటం కష్టమవుతోంది. కాస శ్వాసకృతాయాస, అతని ఆయాసం పక్కనే ఉండే వాళ్ళకు కూడా తెలుస్తోంది. కంఠే ఘురఘురాయతే, అతని గాలి పీల్చుకున్నప్పుడల్లా కూడా ఏదో గరగరగరగర శబ్దం వస్తోంది. గాలి సైలెంట్గా పీల్చుకోవటం అనేది జరగటం లేదు. వాయునాత్ ఉత్క్రమతోత్తారః కఫ సమృద్ధ నాడికః కాస శ్వాస కృతాయాసః కంఠే ఘురఘురాయతే అని అతని యొక్క చివరి క్షణాలు ఇలా ఉంటున్నాయి అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ వార్త బంధువులకి దగ్గర వాళ్ళకి అందింది. అందరూ పొలోమంటూ వచ్చేశారు. ఈ సంఘటన చూద్దామనుకుని వచ్చారో ఎందుకు వచ్చారో తెలియదు, అందరూ పొలోమంటూ వచ్చారు. శయాన పరిశోచద్భిః పరివీత స్వబంధుభిః వాచ్యమానోపి నబ్రూతే
కాలపాశవచంగత శయానహం. ఇంకా లేవలేడు, పడుకుండిపోయాడు. ఈ పొలోమంటూ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ లేని బాధని వ్యక్తం చేస్తున్నారు. అయ్యో ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, సింహంలా తిరిగేవాడు ఇలా పడుకుండిపోయాడు అని ఎక్కడ లేని మాటలు మాట్లాడుతున్నారు. పరిశోచద్భి పరివీత స్వబంధుభి, చుట్టూ మూగారు. చుట్టూ మూగితే ఇలాంటి చివరి వయసులో గాలి పీల్చుకోవలసిన గాలి పీల్చుకునేటప్పుడు కూడా కష్టపడుతున్న వాడికి గాలి అందుతుందా అందదా అనే కామన్ సెన్స్ కూడా పెట్టుకోవట్లేదు. చుట్టూ మూగారు. మూగిన వాళ్ళు ఊరుకోకుండా ఇతనికి గాలాడకుండా వీళ్లే చేసి అందే కాస్త గాలిని వీళ్లే అడ్డుకుని నన్ను గుర్తుపట్టావా, నన్ను గుర్తుపట్టావా అని తట్టి తట్టి అడుగుతున్నారు. అసలే గాలి పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు పాపం పెద్ద ఆయన. వీళ్ళు మాత్రం తట్టి ఎక్కడ ముట్టుకున్నా ఆయనకు నొప్పి, అయినా సరే తట్టి ఇదో మామ ఇదో తాత నేను వచ్చాను, నేను ఎవరినో గుర్తుపట్టావా అని అడుగుతున్నారు. లోపల ఈ ముసలాయన వాళ్ళ నానా తిట్లు తిట్టుకుంటున్నాడు కానీ వాచ్యమానోపి నబ్రూతే, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నాడు. సమాధానం చెప్పే ఓపికే ఉంటే గాలే పీల్చుకునేవాడు కదా, గాలే పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంటే అడిగేది ఏముంది. ఈయన నబ్రూతే ఇంకా చెప్పలేకపోతున్నాడు. నబ్రూతే అనేసరికి అందరికీ తెలిసిపోయింది కాల పాశ వశం గత. కాలం అనేటువంటి ఆ పరమాత్మ రూపం ఉంది కదా, ఇతనికి ఇంత సుదీర్ఘకాలం పాటు మంచి దారిలో నడవటానికి అవకాశం కలిగించినటువంటి కాలం ఉంది కదా, ఇంత సుదీర్ఘకాలం పాటు అవకాశం ఇచ్చినా సరే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటం వలన పాశంగా మారినటువంటి కాలం ఉంది కదా. సద్వినియోగంగా మార్చుకుని ఉండి ఉంటే ఇది పాశంగా ఉండేది కాదు, చాలా మంగళకరమైనటువంటి క్షణాలుగా ఉండి ఉండేది. అలాంటి మంగళకరమైన క్షణాలు కాకుండా ఏదో రామరామానో కృష్ణకృష్ణానో నారాయణానో అనుకోవటానికి వీలు లేకుండా ఇతను కేవలం శ్వాస కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకు తెచ్చినటువంటి ఈ కాలపాశం సరిగ్గా సద్వినియోగం చేసుకొని పాశంగా మారినటువంటి ఈ కాలం ఉంది కదా, ఈ కాలం ఇతన్ని కబళించి వేసేస్తోంది. కబళించి వేస్తున్నటువంటి ఆ కాలానికి ఇతను వశం గత, వశుడైపోయాడు అని అందరూ అర్థం చేసేసుకుంటారు. శయాన పరిశోచద్భిః పరివీత స్వబంధుభిః వాచ్యమానోపి నబ్రూతే కాలపాశవశం గత అని పరమాత్మ చెప్తున్నాడు. ఇందులో కాలంది ఏమైనా తప్పుందా? లేదు. ఎవరిది తప్పుంది అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానంలోనే తప్పుంది. ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మా అజితేంద్రియః మ్రియతే రుదతాం స్వానాం ఉరువేదనయా అస్తధీహి. అతను కుటుంబభరణే వ్యాపృతాత్మ, ఈ కుటుంబానికి చేయవలసిందా లేదా తానే నిర్ణయించుకుందా అనే విషయాన్ని పక్కన పెడితే దానికోసమే ఏదో చేయటానికే నిరంతరము పాటుపడ్డాను అని అనుకున్నాడు వ్యాపృతాత్మ. తన మనస్సును కూడా దానికే వెచ్చించాడు వ్యాపృతాత్మ. ఒక్క క్షణంలో కూడా నేనేంటి, నా మనసేంటి, నా జన్మేంటి, నేను చేయవలసిన పనులేంటి అని ఆలోచించలేదు. ఆ జితేంద్రియ, అతనేమి జితేంద్రియుడిగా లేడు, తన మనస్సుని గెలవలేదు. గెలవలేదు కాబట్టే ఈ పరిస్థితిని తాను తెచ్చుకున్నాడు. కాలపాశ వశం గత అనే దాన్ని తెచ్చుకున్నాడు. ఇలాంటి వాడికి ఆ చుట్టూ చేరిన బ్యాచ్ ఉంది కదా, ఇది వెంటనే ఈయన మాట తట్టినా సరే తిరిగి చెప్పపోయేసరికి అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది అని ఏడవటం మొదలుపెట్టేస్తారు. మ్రియతే రుదతాం స్వానాం, వాళ్ళందరూ ఏడుస్తారు. ఏడవటం ఎందుకు? ఏదో రామరామానో కృష్ణకృష్ణానో ఏదో భగవద్గీత విష్ణు సహస్రనామమో ఏదో ఒకటి చదవచ్చు కదా. అంత ఏడిచేంత ప్రేమే ఉంటే ఇంత దాకా రాకుండా ఏం కాలక్షేపం చేశారు? ఏడిచేంత ప్రేమే ఉంటే ఆయన కష్టాల్లో ఉండగా ఏం చూశారు? ఇవన్నీ ఏమీ చెల్లవు, ఇవన్నీ లాజికల్కు లొంగవు. ఏడుస్తారు, వలవల ఏడుస్తారు వాళ్ళు. రుదతాం స్వానాం, ఈయన కూడా
ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈయనది అసలు ఏడుపు ఉరు వేదనయ. ఇంతకాలం కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం వలన, కాలపాశానికి లొంగవలసి రావటం వలన ఇతనికి ఈ క్షణం కొంచెం బాధాకరమైన క్షణంగా ఉంటుంది. ఇంతకాలం గట్టిగా అట్టిపెట్టుకున్నటువంటి సంబంధం కదా శరీరంతో, ఈ సంబంధం తెగిపోతోంది అంటే బాధగా ఉంటుంది. ఉరు వేదనయ. దీనికి తోడు ఈయన మైండ్ కూడా పనిచేయని పరిస్థితికి వచ్చేస్తుంది. చుట్టూ ఉన్నవాళ్ళు రామరామ అనటం లేదు, ఏదో మంచి మాట వాళ్ళు మాట్లాడటం లేదు. ఈయన ఒక మంచి మాట మనసులో అనుకోవటానికి ఈయనకి శక్తి లేదు. అస్తధీహి, ఈయన మనసు పనిచేయటం లేదు. ఈయన మనసు మొత్తం ఉరు వేదనయ, దుఃఖంతో నిండిపోయింది. అంత దుఃఖంతో నిండిపోయిన వాడికి మనస్సు ఏం పనిచేస్తుంది? కనీసం వాళ్ళేమైనా మంచి మాట అంటే వినిపించడం అంటే అది కూడా జరగటం లేదు. సో ఈ లాస్ట్ మినిట్ కూడా ఈయనకి వ్యర్థంగానే గడిచిపోయింది. ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మ అజితేంద్రియ మ్రియతే రుదతాం స్వానాం ఉరు వేదనయ అస్తధీహి అని పరమాత్మ చెబుతున్నాడు. ఈయన శరీరంలోంచి బయలుదేరగానే రెండు రకాల వాళ్ళు రావటానికి ఛాన్స్ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా శరీరంలోంచి బయలుదేరగానే రెండు రకాల వాళ్ళు వస్తారు. ఒకళ్ళు మంచి వేషం వేసుకుని మంచి మాటలు చెప్పుకుంటూ, అయ్యా ఇంతకాలం మీరు చేసిన పుణ్యాలకి, మీరు చేసిన పరోపకారాలకి, మీరు చేసిన మంచి పనులకి, మిమ్మల్ని మంచి చోటుకు తీసుకెళ్ళటానికి మేము వచ్చాము అని మర్యాదగా మాట్లాడేటువంటి వాళ్ళు. ఇంకొకళ్ళు చూడటానికే భయంకరంగా ఉండి, పద 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 ఎంతసేపు ఇక్కడ అని బరబరా లాక్కుని ఈడ్చుకుని వెళ్ళేటువంటి వాళ్ళు. మళ్ళీ ఈ రెండు రకాల మనుషుల్లో, ఈ రెండు రకాల వాళ్ళలో ఈ మనిషికి ఎవరు వస్తారు అని వేరే చెప్పనక్కర్లేదు కదా. ఎవరు వస్తారు? రెండో రకమైన వాళ్ళే వస్తారు. యమదూతౌ తదాప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్తహృదయ శకృన్మూత్రం విముంచతి అనే తీరులో జరుగుతుంది. యమదూతౌ తదాప్రాప్తౌ, ఇతను మంచి పని చేశాడు అనటానికి ఏ ఆధారము లేదు. ఎంత వాదించినా, ఎన్ని దొంగ సాక్ష్యాలు పుట్టించినా మాట వినేవాడు లేడు. ఆ దొంగ సాక్ష్యాలన్నీ ఇక్కడే మంట కలిసిపోవలసిందే. కాబట్టి ఆ చివరి క్షణంలో యమదూతలు ఈయన కోసం వచ్చేశారు. ఆ యమదూతలు తదాప్రాప్తౌ భీమౌ భయంకరంగా ఉన్నారు. సరభసేక్షణౌ చాలా కోపంగా చూస్తున్నారు. వాళ్ళు కోపంగా చూస్తున్నారా, ఫ్రస్ట్రేటెడ్గా చూస్తున్నారా ఎవరికీ తెలియదు. ఎప్పుడూ ఇలాంటి వాళ్ళ దగ్గరికే మాకు డ్యూటీ ఎందుకు వేస్తారు, మంచి వాళ్ళ దగ్గరికి ఎందుకు వేయరు అనే ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు చూస్తున్నారా, లేకపోతే ఈ వ్యక్తి మీద కోపమే ఉందా అనే కారణం ఎవరికీ తెలియదు. కానీ ఉండటానికి సరభసేక్షణౌ చాలా కోపంగా వాళ్ళు ఉన్నారు. అలాగే భీమౌ భయంకరంగా ఉన్నారు. ఎక్కడైనా చూపించినట్లుగా ఉంటారా, ఇంకో రకంగా ఉంటారా మనకు తెలియదు, కానీ ఉండటం మాత్రం భయంకరంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈయన కళ్ళ ముందుకు వచ్చారో, వచ్చిన వెంటనే ఈ వ్యక్తి సదృష్ట్వా చూసి త్రస్త హృదయ, మనసంతా ఇంతకాలం బాధతో నిండింది కదా, ఇప్పుడు మనసునంతా కూడా భయంతో నింపుకుంటాడు. త్రస్త హృదయ, భయపడిపోతాడు. ఎంత భయం అంటే, పశువులకి బాగా భయం అనేది వస్తే, ఏదైనా ఒక ఆవు కానీ ఎద్దు కానీ అడవిలోకి వెళ్ళిందనుకోండి, అక్కడ పులినో సింహాన్నో చిరుతనో చూసిందనుకోండి, ముందు ఆ సాధు జంతువు చేసే పని ఏంటి అంటే, శకృన్మూత్రం విముంచతి, మలమూత్రాలను విడిచిపెడుతుంది. ఏ పశువైనా సరే భయపడితే ముందు మలమూత్రాలను విడుస్తుంది. అలాగే ఇతను కూడా మనసులో భయము వేదన ఇలాంటివే తప్ప మరొకటి లేని పరిస్థితికి వచ్చేశాడు. కాబట్టి పశుప్రాయమైనటువంటి పరిస్థితికి తన మనసును తానే తెచ్చుకున్నాడు. కాబట్టి శకృన్మూత్రం విముంచతి, వాళ్ళని చూసి భయపడిపోయి మలమూత్రాలను విడిచిపెడతాడు.
యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్త హృదయః శకరన్ మూత్రం విముంచతి అని పరమాత్మ ఇతని యొక్క చివరి క్షణాలను గురించి చెప్తున్నాడు. అయిపోయింది ఆ విముంచతి అనేది, శకరన్మూత్రం విముంచతి అని జరిగిందంటే ఒకసారి ఆ సందర్భంలో అంత బలంగా గనక వాయువు బయటికి వచ్చేసింది అంటే దానితో పాటు ప్రాణం కూడా వచ్చేసినట్లే అయిపోయింది. అయిపోతే యాతనాదేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్ నయతో దీర్ఘమధ్వానం దండ్యం రాజభట యథా అనే తీరులో అతని పై ప్రయాణం నడుస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ శరీరంలోంచి ఇతను రావటానికి ఇష్టపడడు. ఇష్టపడకపోయేసరికి వీళ్ళే ఆ పాశాన్ని అతనికి వేసి లోపల నుంచి సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ఆ జీవుణ్ణి బయటికి లాగి వాళ్ళు వెంట తెచ్చినటువంటి యాతనాదేహం, కేవలం బాధపడటానికి యమలోకంలో ఉండేటువంటి బాధలను అనుభవించటానికి లేదా యమలోకానికి చేరటానికి పనికొచ్చేటువంటి ఒక దేహంలోకి ప్రవేశపెడతారు. యాతనాదేహే ఆవృత్య, ఇక్కడి నుంచి యమలోకం వరకు వెళ్ళటానికి ఒక వెహికల్ లాగా పనికొచ్చేటువంటి శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ శరీరాన్ని చాలా గౌరవంగా చూసుకుంటారు వాళ్ళు. ఎంత గౌరవంగా చూసుకుంటారు అంటే ఆ శరీరానికి మెడకి ఒక పాశం కడతారు, తాడు కడతారు. పాశైర్ బద్ధ్వా గలే బలాత్, ఆ మెడకి పాశాలు కట్టి తాళ్ళు కట్టి చాలా గౌరవంగా ఈడ్చుకుంటూ వెళతారు. గలే బలాత్ నయతో దీర్ఘమధ్వానం, ఆ ఈడ్చుకెళ్ళటం అంటే ఏదో కాస్త 4-5 అడుగులని కాదు, ఇక్కడి నుంచి ఎన్ని యోజనాలు ఉన్నాయి అని లెక్క ఉంది. ఆ యోజనాలు ఎన్ని యోజనాలు ఉంటే అన్ని యోజనాల పాటు చాలా గౌరవంగా లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళతారు. ఎంత గౌరవంగా ఈడ్చుకెళ్తారు అంటే దండ్యం రాజభట యథా, తప్పు చేసిన వాణ్ణి చాలా గౌరవంగా సంకెళ్ళు వేసి అందరికీ కనిపించేటట్లుగా లాక్కెళ్తారు కదా రాజభటులు, పోలీసులు వాళ్ళు, అలా ఇతన్ని కూడా లాక్కెళ్తూ ఈడ్చుకెళ్తూ ఉంటారు. తప్పు చేసిన వాడి మీద ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవంతో ఇతన్ని ఈడ్చుకెళ్తారు అని పరమాత్మ చెప్తున్నాడు. యాతనాదేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్ నయతో దీర్ఘమధ్వానం దండ్యం రాజభట యథా అనే శ్లోకం. ఎక్కడ ఆపుకోవాలో తెలియట్లేదు, ఎక్కడో చోట ఆపాలి మనం కూడాను, టైం అయిపోతుంది. దానికి తోడు మనకి దండ్యం రాజభట యథ అనే మాట ఆపుకోవటానికి చాలా వీలుగా ఉంది. మొదలైంది ఎక్కడ మొదలైంది అని తెలుస్తూనే ఉంది. మొదలైంది మనసులో, మొదలైంది మనసులో సరి అయిన ఆలోచన లేకపోవటంతో మొదలైంది. గడిచిందంతా కూడా ఆ ఆలోచనలు సవ్యంగా లేకపోవటం వలన తప్పుగా నడుచుకోవటం అనే తీరులో నడిచింది. చివరికి ఈడ్చుకెళ్ళేదాకా వచ్చింది. ఈ సంఘటన చెప్తే ఏమవుతుంది అనేది ఒక ప్రశ్న. ఇలాంటి కేసుని చెప్పటం ఎందుకు, చెప్పేదేదో మంచి వాళ్ళ గురించి, మంచి పనులు చేసేవాళ్ళ గురించి చెప్తే వినటానికైనా మంచి లేదా పుణ్యమో అవుతుంది కదా, మాకు కూడా ఏదో ఉత్సాహం కలుగుతుంది కదా, ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు అని అనిపిస్తుంది. కానీ దండ్యం రాజభట యథ అనే వాక్యం యొక్క స్ఫూర్తిని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, ఏ దేశంలోనైనా సరే, ఏ దేశానికి ఆ దేశం శిక్షాస్మృతి అని ఒకటి రాసుకుంటుందా, రాసుకోదా. శిక్షాస్మృతి అంటే తప్పులు లేదా నేరాలు, ఆ నేరాలకు ఉండేటువంటి దండనలు. ఈ నేరాలు దండనలు అని ఎవరైనా రాయటం ఎందుకు అనేది ప్రశ్న. నేరాలు దండనలు అని రాయటం ఎందుకు? దండనలు అంటే తమ వాళ్ళని, తమ దేశంలో ఉండేటువంటి ప్రజలని ఏ దేశమైనా సరే ఎందుకు దండించాలి? అసలు దేశం అనేది అప్పుడే స్వాతంత్ర్యం కొత్తగా పొందినప్పుడు, కొత్తగా ఏర్పాటైనప్పుడు ఈ దేశంలో ఎవరో తప్పులు చేస్తారు అని ఎందుకు ఆలోచించాలి? తప్పులు చేయబోతున్నారు లేదా తప్పులు చేస్తారు, ఈ
ఈ తప్పు చేస్తే ఈ దండన అనే మాట ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి అంటే, ఎవరో తప్పులు చేయాలి, తప్పులు చేసిన వారికి దండనలు విధించాలి అనడం కోసం కాదు. ఈ తప్పు చేస్తే ఈ దండన తప్పనిసరిగా వస్తుంది కాబట్టి ఆ దండనను దృష్టిలో పెట్టుకుని, ఆ దండన తప్పనిసరి, మా చేతిలో దండం ఉంది అనే మాట వాళ్ళు గనక వింటే, అర్థం చేసుకుంటే అసలు తప్పే చేయని పరిస్థితికి వాళ్ళు చేరతారు. దండన అనే దాని మీద గనక భయం అనేది ఉంటే ఎవరూ తప్పు చేయటానికి సాహసించరు. దండన అనేది గనక చెప్పకపోతే తప్పు చేయటానికి చాలా ఉత్సాహపడతారు. తప్పు చేసినా ఒప్పు చేసినా తప్పుకి ఒప్పుకి తేడా ఏముంది అని అనుకుంటారు. అలాగే మానవుడి యొక్క జీవితం మొత్తం కూడా ఒక అవకాశం అని అనుకుంటే, ఒక కాలం అనే అవకాశం అనుకుంటే, ఈ అవకాశంలో, ఈ ఖాళీలో ఒకవేళ తప్పులు చేస్తే దానికి దండన కలుగుతుంది అనే మాట చెప్పకపోతే మనసు మీద పట్టు లేనటువంటి వాళ్ళకి, మనసు మీద నిగ్రహం లేనటువంటి వాళ్ళకి తప్పు చేయకూడదు అనేటువంటి అభిప్రాయం ఎలా కలుగుతుంది? కలిగేందుకు వీలు లేదు. జీవితం అనేది చాలా పెద్ద అవకాశం. ఇలాగైతే దేశం అనేది అందరికీ అవకాశాలను కల్పించడానికి సిద్ధంగా ఉంటుందో, అలాగే ఒక్కొక్క మనిషి యొక్క జీవితం కూడా ఎన్నెన్నో అవకాశాలను కల్పించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ అవకాశాలన్నీ మంచి అవకాశాలుగా మారితే, మంచి అవకాశాలుగా వాటిని మలుచుకుంటే మనిషి అభ్యున్నతికి వీలుగా తనను తాను మార్చుకోగలుగుతాడు. లేకపోతే తప్పులు చేసే మాట అయితే దండనను తప్పనిసరిగా అందుకుంటాడు. ఆ దండన అనేది ఎవరికైనా సరే, ఎంతటి వాడికైనా సరే, ఎంత ప్రబలంగా ఈ జన్మలో ఉన్నవాడికైనా సరే తప్పనిసరిగా ఇంకా రెండో మాట లేకుండా జరిగి తీరుతుంది అనే మాట చెప్పకపోతే, ఈ మాట మనసులోకి ప్రవేశించకపోతే తప్పులు చేయకూడదు అనే అభిప్రాయం ఎలా కలుగుతుంది అని పరమాత్మ ఆలోచిస్తున్నాడు. శిక్షాస్మృతి అనేది ఎంత అవసరమో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భాగం కూడా అంతే అవసరము అని పరమాత్మ భావిస్తున్నాడు. ఆ భావనని, తప్పు ఎక్కడ మొదలైంది, ఎలా సాగుతోంది, ఎలా మారింది, చివరికి ఎక్కడ తేలింది అనే విషయంతో సహా చాలా కూలంకషంగా చర్చిస్తూ మనకు చెప్తున్నాడు. ఇందులో ఈ వ్యక్తి స్థానంలో మనల్ని మనం ఎవరు ఊహించుకుని బాధపడనక్కర్లేదు. అలా బాధపడటానికి కాదు ఇది. ఈ వ్యక్తి స్థానంలో మనం ఉండకూడదు అని అనుకుని కొత్త ఆలోచన చేయటానికి, ఒకవేళ ఆ వ్యక్తి స్థానంలోకి చేరటానికి వీలుగా మన ఆలోచన ధోరణి ఉన్నా సరే దాన్ని వెంటనే మార్చుకుని ఆ వ్యక్తిలా కాకుండా ఉండటానికి పరమాత్మ ఒక అవకాశాన్నో లేదా ఒక ఉదాహరణను, ఒక దృష్టాంతాన్నో ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. చూపించి అలా ఉండద్దు అని మనకు గట్టిగా చెప్తున్నాడు. కాబట్టి మనం పరమాత్మ ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఈ జీవితాన్ని ఈ వ్యక్తిలాగా వేస్ట్ చేసుకోకుండా లేదా దుర్వినియోగం చేసుకుని చివరికి బాధపడే పరిస్థితులకు చేరుకోకుండా సద్వినియోగం చేసుకుని, ఆ సద్వినియోగం ద్వారా అభ్యున్నతికి నోచుకునేందుకు మనం ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. మన ఆలోచనలన్నీ సక్రమంగా సాగి, మన ఆలోచనలన్నీ ధర్మం వైపే నడిచి, మన ఆలోచనలన్నీ మనస్సును నిగ్రహించుకోవటం, మనస్సును అదుపులో ఉంచుకోవటం, లేదా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటం, లేదా మంచికి పాల్పడటం అనేటువంటి అంశాల మీదే ఉండి పొరపాటును కూడా ఈ వ్యక్తిలాగా కాకుండా ఉండాలి అని మనం ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుని ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం 30వ అధ్యాయంలో
ప్రారంభం నుంచి శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే త్రింశోధ్యాయః త్రింశోధ్యాయః కపిల ఉవాచ కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం తస్యైతస్య జనో నూనం నాయం వేదోరు విక్రమం నాయం వేదోరు విక్రమం కాల్యమానోపి బలినో కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిః వాయోరివ ఘనావలిః యం యమర్థముపాదత్తే యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్ కృతే పుమాన్ శోచతి యత్ కృతే యదధ్రువస్య దేహస్య యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతిః సానుబంధస్య దుర్మతిః ధ్రువాణి మన్యతే మోహాత్ ధ్రువాణి మన్యతే మోహాత్ గృహక్షేత్ర వసూని చ గృహక్షేత్ర వసూని చ జంతుర్వైభవ ఏతస్మిన్ జంతుర్వైభవ ఏతస్మిన్ యాం యాం యోని మనువ్రజేత్ యాం యాం యోని మనువ్రజేత్ తస్యాం తస్యాం సలభతే తస్యాం తస్యాం సలభతే నివృతిం న విరజ్యతే నివృతిం న విరజ్యతే నరకస్థోపి దేహం వై నరకస్థోపి దేహం వై నపుమాంస్త్యక్తుమిచ్చతి నపుమాంస్త్యక్తుమిచ్చతి నారక్యాం నిర్వృతౌ సత్యాం నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః దేవమాయా విమోహితః ఆత్మజాయా సుతాగార ఆత్మజాయా సుతాగార పశుద్రవిణ బంధుషు పశుద్రవిణ బంధుషు నిరూఢమూల హృదయ నిరూఢమూల హృదయ ఆత్మానం బహుమన్యతే ఆత్మానం బహుమన్యతే సందహ్యమాన సర్వాంగ సందహ్యమాన సర్వాంగ ఏషాముద్వహనాధినా కరోత్యవిరతం మూఢో కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః దురితాని దురాశయః ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం అసతీనాం చ మాయయా అసతీనాం చ మాయయా రహో రచితయాలాపైః రహో రచితయాలాపైః శిశూనాం కలభాషిణాం శిశూనాం కలభాషిణాం గృహేషు కూటధర్మేషు గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రేష్వతంద్రితః దుఃఖతంత్రేష్వతంద్రితః కుర్వన్ దుఃఖ ప్రతీకారం కుర్వన్ దుఃఖ ప్రతీకారం సుఖవన్ మన్యతే గృహీ సుఖవన్ మన్యతే గృహీ
అర్థైరాపాదితైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చతాన్ పుష్ణాతి యేషాం పోషేణ శేషభుగ్యాత్యథస్వయం వార్తాయాం లుప్యమానాయాం ఆరబ్ధాయాం పునః పునః లోభాభిభూతో నిస్సత్వః పరార్థే కురుతే స్పృహాం కుటుంబభరణాకల్పో మందభాగ్యో వృధోద్యమః శ్రియా విహీన కృపణో ధ్యాయన్ శ్వసితి మూఢధీః ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం తత్రాప్యజాత నిర్వేదో భ్రియమాణస్వయం భృతైః జరయోపాత్త వైరూప్యో మరణాభిముఖో గృహే ఆస్తేవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్ ఆమయావ్యప్రదీప్తాగ్నిః అల్పాహారోల్పచేష్టితః వాయునోత్క్రమతోత్తారః కఫసంరుద్ధనాడికః కాశశ్వాసకృతాయాసః కంఠే ఘురఘురాయతే శయానః పరిశోచద్భిః పరివీతస్వబంధుభిః వాచ్యమానోపి నబ్రూతే కాలపాశవశంగతః ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మా జితేంద్రియః మ్రియతే రుదతాం స్వానాం ఉరువేదనయాస్తధీః యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసే క్షణౌ సదృష్ట్వాత్రస్తహృదయః శకృన్మూత్రం విముంచతి యాతనా దేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్ నయతో దీర్ఘమధ్వానం
దండ్యం రాజభటాయథా దండ్యం రాజభటాయథా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే త్రింశాధ్యాయే త్రింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః ఓం నమో వెంకటేశాయ బలిమిసాలక మందభాగ్యుడై కుమతియై పూనియపుడు క్రియాహీనుడగుచు తవిలి వృథా ప్రయత్నంబులు సేయుచు మూఢుడై కర్పణ్యమున చరించునట్టి అకించనుడగువాని నిజోచి తద్ధారు సుతాదులాత్మలను వీడగడు అశక్తుడు ప్రవగాజాలడు ఇతడని సగింతురర్థి కృషీవలుండు పడుగు ముసలిద్దు రోజిన భగిదినంతనతడునే వెంటలను సుఖం బందలేక తాను పోషించు జనులు తంతనరబ్రోవ బ్రతుకు ముదిమియు మికిలి బాధ బరుబా అని ఆచార్య ముఖంగా ఎలా ఉండాలో చెప్పేవారు కొందరైతే ఎలా ఉండకూడదు చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది అని ఏ రకంగా మనమందరము కూడా ఉండకూడదో అదేవిధంగా శిక్షాస్మృతి యొక్క వైభవాన్ని కూడా నేడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆ దేవదేవుని యొక్క కృపా విశేషంతో మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. నిరంతరము భాగవత అధ్యయనం కొనసాగాలి అని భాగవత తత్వం ద్వారా భగవతత్వం అలవడి మనందరికీ కూడా ఆత్మతత్వం కూడా దొరకాలని భక్తి శ్రద్ధలతో ఆ దేవదేవుని ప్రార్థించుకుంటూ యథాప్రకారము క్షమాప్రార్థన శ్లోకం దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోక క్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.